ప్రజలు రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని మానవ సంక్షేమం కోసం సైన్స్ రంగంలో అభివృద్ధి కోసం సైన్స్ దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని మంజీర విద్యాలయం కరెస్పాండెంట్ వాసవి జితేందర్ ఎస్ఐ రామచంద్ర నాయక్ అన్నారు. మెదక్ జిల్లా రామేంపేటలోని మంజీర విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామేంపేటలోని మంజీరా విద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్ సివి రామన్ అనే శాస్త్రవేత్తకు 1930లో ఫిబ్రవరి 28న భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు గుర్తుగా భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినందున 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ ఫిబ్రవరి 28ని నేషనల్ సైన్స్ డేగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరగా అప్పటి నుంచి ఫిబ్రవరి 28న దేశవ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మంజీరా విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఉపకరణాలు ప్రయోగాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సేవ్ గర్ల్ చైల్డ్ మరియు కుక్కలు ఇతర జంతువుల నుంచి బాలబాలికలు ఏ విధంగా రక్షించుకోవాలని అనే అంశాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మంజీరా విద్యాలయం ప్రిన్సిపల్ వాసవి జితేందర్, రామయ్యంపేట ఎస్ఐ రామచంద్ర నాయక్, ఉపాధ్యాయులు సురేష్ తదితరులు మాట్లాడుతూ ప్రజలు రోజువారీ జీవితంలో ఉపయోగించే సైన్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి సందేశాన్ని వ్యాప్తి చేయడానికి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటామని మానవ సంక్షేమం కోసం సైన్స్ రంగంలో అనేక కార్యక్రమాలు ప్రయత్నాలు మరియు విజయాలు ప్రదర్శించడానికి సైన్స్ అభివృద్ధి కోసం సమస్యలు చర్చించడానికి కొత్త సాంకేతికతలను అమలు చేయడానికి సైన్స్ దినోత్సవం జరుపుకుంటామన్నారు. భారతదేశంలో శాస్త్రీయ దృక్పథంలో పౌరులకు అవకాశం కల్పించడం ప్రజలను ప్రోత్సహించడంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి సైన్స్ దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమంకు వచ్చిన పెద్దలు తెలిపారు. నైపుణ్యము సాంకేతికత నైపుణ్యాలను ఏ విధంగా చేసుకుంటున్నాము, ప్రతి దినము కూడా ప్రతి సంవత్సరము ప్రతి పాఠశాలలో కూడా ఎక్కువగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోవడం జరుగుతుంది. అందులో ఎంతో మంది గొప్పవాళ్ళు అంటే పిల్లలలో కూడా బాల మేధావులు ఉంటారని వాళ్ళ యొక్క ఆలోచనలను వెలికి తీయడం కోసము ఈ యొక్క సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా చాలా చక్కగా వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఈ అనేక 100కు పైగా ఎక్స్పీరియన్స్ ప్రదర్శించడం జరిగింది. అందులో ఇంకా బాగా ఉన్నటువంటిది రామన్ యొక్క సైకత శిల్పాన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఈ విధంగా గొప్పగా నిర్వహించడం జరిగింది. మా పాఠశాలలో అనేక మంది వచ్చినటువంటి అతిథులు ప్రెస్ వాళ్ళు వాళ్ళందరూ తిలకించి చచ్చిపోయింది సార్. దాని బట్టి కుక్కల వల్ల చాలా మంది ప్రాణాలు రాబిస్ట్ వల్ల చాలా మంది ప్రాణాలు పొందుతుంది. అందుకే మేము దీనికోసం ఇలా ప్రివెంట్ చేశాము. మా మెయిన్ మోటో ప్రాజెక్ట్ చేయడానికి దేని మెయిన్ మోటో ఏంటంటే మేము ముందుగా ఆ అబ్బాయి కోసం చేశాం సార్ ఈ ప్రాజెక్ట్. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ని మేము అందరికీ చూపించాలనుకుంటున్నాం. అందరూ ఈ రూల్స్ని ఫాలో అనుకోవాలి. ఇది కుక్కల వల్లనే కాకుండా ఇంకా చాలా ఇన్వాల్వ్ చేయాలంటే చాలా మంది చనిపోతుంది. దానికోసం మన కుక్కల్ని కూడా ఏం చేయకుండా మనం వాటికి దూరంగా ఉండి వాటితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మన దగ్గర కుక్క వచ్చినప్పుడు మనము ఎట్లా ఉన్నామో అంతే ఉండాలి. మనం ఇటు అటు వెళ్తే కుక్క మనల్ని కరుస్తుంది. అలాగే ఎప్పుడైనా కుక్కను తింటున్నప్పుడు మనం దాన్ని ముట్టుకోవడం కానీ దాని మీద మంటలు పీస్ చేయడం కానీ చేసాను మనల్ని కరుస్తుంది. కాబట్టి మనము ఇలా ఎప్పుడన్నా కుక్క కానీ కోపంలో ఉన్నా కానీ మనం దాని దగ్గరికి వెళ్ళొద్దు. అప్పుడు ఆ కోపం తోటి మనల్ని ఏమైనా చేయవచ్చు. కాబట్టి మనం కుక్కకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. మా కుక్క మన దగ్గరకు వచ్చినప్పుడు మనం స్టోన్స్ పిస్ చేస్తాం, బండలు పిస్ చేయడం కూడా దానికి కూడా కోపం వస్తుంది. అందుకోసమే మనం కుక్కలకు కూడా ఎంత స్వేచ్ఛను ఇస్తే వాళ్ళు కూడా మనకి అంత స్వేచ్ఛను కూడా ఇస్తాము. మనము దీనివల్ల కుక్కలకి ఏం హాని చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉంటాము. మనం కుక్కలను కూడా చంపకూడదు. గుడ్, వెరీ గుడ్.